శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదిన సందర్భంలో, గతంలో ఆయన జన్మదిన సందర్భంలో శ్రీ పెరంబూరు నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు రాజీవ్ జ్యోతి బయలుదేరుతుంది. అదేవిధంగా ఇవాళ పొద్దున విజయవాడ నుంచి సూర్యాపేట కు రావడం జరిగింది. సూర్యాపేట నుంచి మన రంగారెడ్డి జిల్లా అక్కడి నుంచి గాంధీ భవన్ కు 5 నుంచి 6 సమయంలో రాబోతుంది. ఇక్కడి నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ మీద నుంచి నాగ్పూర్, నాగ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంలో ఇది ఆనవాయితీ. ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులు అనుకో, కాంగ్రెస్ అభిమానులు అనుకో, అందరూ కూడా దీనికి ప్రతి జిల్లాలోనూ రాజీవ్ని స్తుతి చేస్తూ రాజీవ్ చేసిన అభివృద్ధిని, సాఫ్ట్వేర్ గాని, హార్డ్వేర్ గాని, అదే విధంగా ముఖ్యంగా రైతులకు గాని, నిరుద్యోగుల గురించి ఆయన ఆలోచన చేసిన, 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన వ్యక్తి, యువకులకు కూడా 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఏకైక నాయకుడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తీసుకొచ్చి టెలికాం ని ఇంప్రూవ్ చేసి యావత్ భారతదేశంలోనూ ఎంతో మందికి చెప్పకుండానే కోట్ల ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన వ్యక్తి. కనుక ఆయనను ప్రతి యువకుడు, ప్రతి స్త్రీ, ప్రతి సోదరిమని మరవకుండా ఆయన జన్మదినం ఏ ప్రతిసారి నేను చేసినట్టే 20 ఆగస్టు ఆయన జన్మదినంలో సద్భావన రన్ పెడతాను. అది సోమాజీ కూడా స్టాచ్యూ దగ్గర ఆ రోజు పొద్దున 9 గంటలకు అన్ని దగ్గర నుంచి నెహ్రూ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, జగ్జీవన్ రామ్ స్టాచ్యూ, అదేవిధంగా మహాత్మా గాంధీ స్టాచ్యూ సికింద్రాబాద్ నుంచి అన్ని 9 గంటల వరకు వస్తుంది. ఆ తర్వాత అక్కడ సభ జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, అదేవిధంగా మిగతా మంత్రులు అందరు కూడా ఇందులో పార్టిసిపేట్. ఇవాళ సాయంత్రానికి బహుశా 5, 5:30 సమయంలో ఇక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన జ్యోతి మళ్ళీ ఇక్కడి నుంచి నిజామాబాద్, నిజామాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్, ఆదిలాబాద్కి వెళ్ళి మన నాగ్పూర్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 5:30, 6 గంటలకు అందరు కూడా గాంధీ భవన్కి వచ్చినప్పుడు అందరూ ఆయన రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకోవాలి, రాజీవ్ చేసిన అభివృద్ధిని కూడా దేశ ప్రజలకు చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం. రాజీవ్ గాంధీని ఎవరు మరవలేరు. ఒక మంచి ఆలోచనతో ఆయన ఒక పైలట్ ఉన్న ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి. అది ఫ్యూచర్ లో కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఆలోచన. అంతేకాకుండా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు. కొద్దిలో తప్పిపోయింది ఇండియా కూటమి, లేకపోయిన ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ న్యాయం జరుగుతుంటే, ఈ రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకోవడానికి ప్రతి దగ్గర కూడా మన కార్యకర్తలు, అభిమానులు రిసీవ్ చేసుకోవాలి. ఆయన ఆ జ్యోతిని ఢిల్లీకి సాగనంపాలనేది మా ముఖ్య ఉద్దేశం. అందరు కూడా సాయంత్రం 5, 5:30 ఇక్కడికి వస్తే, ఇక్కడి తర్వాత నిజామాబాద్ పోతాడట. వాళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చారు. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్, నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తారు. ఇవాళ సాయంత్రం ఇప్పుడు సూర్యాపేటకు వస్తుంది. సూర్యాపేట తర్వాత మన రామోజీ స్టూడియో దగ్గర చల్లా నరసింహారెడ్డి రిసీవ్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. సాయంత్రం 5, 5:30 నడుమ రాజీవ్ జ్యోతి వస్తుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా తప్పనిసరిగా ఆ రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకునేటప్పుడు మీరు అందరు రావాలి. దాన్ని ప్రజలకు చెప్పడానికి, అంటే నాయకుడు ఏం చేశాడు, ఏ ప్రజలు చేశారు అనేది వచ్చే తరం వారికి తెలవడానికే ఆయన సద్భావన పెట్టాడు. అదేవిధంగా సద్భావన ద్వారా దేశంలో ఏది మతాల పేర్ల, కులాల పేర్ల మీద విద్వేషాన్ని పెట్టొద్దని అదే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు కూడా నఫరత్ చూడో ప్రేమ్ పడావు అనే నినాదం తండ్రి ఆలోచనతో నడుస్తున్నాడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు కాకపోయినా ఈసారి అవుతాడు అనుకున్నా, కానీ ఆయన అపోజిషన్ లీడర్గా తప్పనిసరిగా ఈ 5 ఏళ్ళు బడుగు బలైన వర్గాల నుంచి ప్రయత్నం చేయాలి, వాళ్ళ స్థితిగతులు మార్చాలి అని చెప్తూ మరొకసారి రాజీవ్ గాంధీ జన్మదినం 20వ తేదీన జరుగుతుంది. అందరు కూడా మరి సోమాజీ గుడకు రావాలని కోరుతున్నా. సాయంత్రం
రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకొని అందరూ కూడా రావాలని కోరుతున్నాను.